ఫ్రెండ్స్ అందుకే వెళ్ళి వచ్చాను ఇప్పుడే. ఇవాళ చాలా రష్గా ఉంది అక్కడ. నిన్న వర్షం పడడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ బురద ఉంది, బాగా బురద. నేను పెట్టిన వీడియోస్లో చూస్తే ఏమీ తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మేకలు రెండే వచ్చాయి, ఒకటి 4000 ఒకటి 5200 ఉంది. అది ఎట్ సైడ్ ఉంది, పశ్చిమ దిక్కు సైడ్ ఉన్నదన్నమాట. ఒకటి బరువు చూస్తే ఎక్కువ, అంటే 20 కేజీలు 15 కేజీలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా కోల్డ్ కోల్డ్ విషయానికి వస్తే ఏంటంటే 2500 3000 ఒక 4000 ఉన్నాయి. కోల్డ్ చాలా బరువుగా ఉంది, పందెం కోళ్ళు ఉన్నాయి, తినడానికి కొన్ని ఉన్నాయన్నమాట. సో చాలా కోళ్ళు. తర్వాత 1000 రూపాయలకి 4 కోళ్ళు ఇచ్చేవి ఉన్నాయి, తర్వాత 500కి 3 కోళ్ళు ఇచ్చేవి చోట ఒకటి ఉన్నది అనమాట. దాని తగ్గ తరహాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి ఇటు సైడ్ ఏంటంటే గేదెలు కట్టే వాటికి సంబంధించిన తాళ్ళు, కర్రలు, పొలాలకు సంబంధించిన పారాలు, కత్తులు, తర్వాత ఇంకేంటే రంపలు, కొడవళ్ళు, ఇంకేమిటో అన్ని రకాలు అని అన్నాను. ఒక రైతుకి కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకొంచెం ముందరికెళ్ళాను. ముందరికెళ్తే ఏంటంటే గేదెలు ఉన్నాయన్నమాట. సో గేదెలని ముర్రా గేదెలు ఉన్నాయి, మామూలు గేదెలు ఉన్నాయి, ఆటో గేదెలు ఉన్నాయన్నమాట. ఒకటి 5 ఫీట్తో ఉన్నవి ఉన్నాయి, 6 ఫీట్తో ఉన్నాయి, 5 to 6 ఫీట్ మధ్య ఉన్నాయి, 4 to 5 ఫీట్ మధ్య ఉన్నాయి. ఈయన ఉన్నాయి, పెయ్యితో కూడిన ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. 20000తో ఉన్నాయి, 20000తో ఉన్నాయి, 24000తో ఉన్నాయి, 29000తో ఉన్నాయి అన్నమాట. సో 30000, 35000, తర్వాత 39000, 40000, 55000, 60000, 73000, 80000, 85000, 87000. ఈ లెవెల్లో కొన్ని మనకి ఉండడం అనేది జరిగింది. సో ఏంటంటే తర్వాత 6 లీటర్ పాలు ఇచ్చేవి, తర్వాత 5 లీటర్స్ పాలు ఇచ్చేవి, 3 లీటర్స్ పాలు ఇచ్చేవి, తర్వాత ఉన్నాయన్నమాట. సో అవి ఒకటే కాదు, రెండో విషయం ఏంటంటే చాలా బందోబస్తుగా ఉన్నాయి. కేజీస్లో 500 కేజీస్, 400 కేజీస్ బరువు ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, మామూలు ఉన్న ఆవులు ఉన్నాయి, నాటు ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు కూడా వచ్చాయి. చాలా వచ్చాయి, చాలా కాదు చాలా ఎక్కువ వచ్చాయండి. 80000, 90000, 70000, 65000, 40000, 52000, 52 నాయుడు వెంకటాద్రి అన్నాడు, నాయుడు 52000 చెప్పాడు, 52000 ఉన్నాయి. సో 5 ఫీట్ హైట్, 6 ఫీట్ హైట్ కాకపోయినా 5 ఫీట్ కొంచెం పైకి అలా ఉన్నాయి. చాలా బందోబస్తు ఉన్నాయి. మీకు ఆలమైన సంతలో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి. ఆవులు, గేదెలు, హెచ్ఎఫ్ ఆవులు, నాట్ ఆవులు కూడా దొరుకుతున్నాయి. నాట్ ఆవు ఇంచుమించు 60000 ఉన్నాయి, బాగానే ఉన్నది. మీకు చాలా బందోబస్తుగా ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు ఈ దిక్కులోనండి, తూర్పు ఇది అంటే మనకి ఆగ్నేయ దిక్కు లైన్లో మనకి ఎక్కువ గేదెలు బాగా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయి, ఆవులు గేదెలు కలిపి మళ్ళీ 2 పెట్టారు. సో వాటి బరువు కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి మాత్రం వచ్చింది, అతను వేరే ఆయనతో తవ్వుబడుతున్నాడు, 120000 ఎంతో చెప్తున్నాడు అనమాట ఒక గేదె. తర్వాత ఇంకా మంచరకు వెళ్తే ఏంటంటే ఎద్దులు చూసాం, పొలాన్లు ఉన్నాయి, ఎద్దులు చూసాం, బందోబస్తు అనే ఎద్దులు చూసాను. ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో పెడుతున్నాను, చూడండి. ఎద్దులు ఉన్నాయి, ఎద్దులు చాలా బందోబస్తు ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి, 7 ఫీట్ టు 6 ఫీట్ హైట్లో ఉన్నాయి. చాలా రేట్లో 100000 పైన రేట్లు ఉన్న ఉన్నాయి, 55000 పైన, 50000 కాస్ట్ పైన ఉన్న కూడా ఉన్నాయి. ఒక సైడ్ మనకి ఏంటంటే ఇది తూర్పు దిక్కు అనుకుందాం, ఈ సైడ్ మనకి ఎద్దులు భలే పెట్టారండి. ఇంచుమించు ఎద్దులు ఈరోజు 500 ఎద్దులు వచ్చాయంటే నమ్ముతారా, 500 ఎద్దులు ఉన్నాయి. మళ్ళీ ఆ సైడ్ ఏంటంటే గేదెలు, ముర్రా గేదెలు, నాటు గేదెలు ఇవన్నీ వచ్చి ఉన్నాయి. ఆ గేదెలు ఇంచుమించు అబ్బో 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 900, 800 ఎన్నో ఈ గేదెలు వచ్చాయి. వాళ్ళు నిండిపోయింది, మహాసముద్రం అంటే నమ్ముతారా. ఆవులు కూడా వచ్చాయి, ఆవులు 200, 300 ఇంకా ఎక్కువ ఉంటాయి, 200, 300 పైన ఎక్కువ ఉంటాయి. చాలా బందోబస్తు వచ్చాయి. మీకు ఆల్మోస్ట్ ఇవాళ వర్షం నిలబడి బురద అయిందనమాట, కానీ ఆలమండ సంత అంతా నిండిపోయి ఉన్నదనమాట.
తిరుగు లేకుండా ఉందన్నమాట బ్రహ్మాండం. ఆ ఛానల్లో అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.